మంది విడ్డూరమైన ప్రశ్నలు అడుగుతారు, తెలివైన ప్రశ్నలు అనుకుంటారు. యేసుక్రీస్తు నిన్నగాక మొన్న పుట్టాడు 2000 సంవత్సరాల క్రితం, పూర్వం ఇంకా దేవుళ్ళు ఉన్నారు కదా అని ఎవడు చెప్పాడే 2000 సంవత్సరాల క్రితం పుట్టాడని? వచ్చాడు పుట్టల. పుట్టిగన్న పదానికి నీకు సంబంధించింది అనుకోకు. చాలాసార్లు ఆరిన నేలను తొక్కెళ్ళి వచ్చాడు ఆయన. ఆ ఈవెంట్స్లో ఒక ఈవెంట్ మరియ గర్భాన్ని వచ్చాడు. చాలా ఉంది మాట్లాడుకోవాలంటే, ఏమీ తెలియకుండా అడ్డంగా వచ్చేసేది. యేసుదేవుడా ఎప్పుడు వచ్చాడు చెబుతాను కూర్చో, ఎప్పుడు వచ్చాడు ఏమీ తెలియదండి. ప్రశ్నలు కూడా వింత వింతగా ఉంటాయి ప్రశ్నలు. చాలామంది బాధపడిపోతారు, మన దాంట్లో కూడా విచిత్రంగా బైబిల్ చదువుతుంటారు. ఏమన్నా తెలుసా, ఇది యేసుక్రీస్తు దేవుడు అనకూడదండి, ఈయన దేవుడు అంటారట, ఆ దేవుడు ఫీల్ అవుతారట. నన్ను అడిగితే మనకు ఫీలింగ్స్ ఉంటాయి తప్ప వాళ్ళకు ఫీలింగ్స్ ఉండవు. మన మనుషులు, నన్ను పొగిడితే పక్కనోడు ఫీల్ అయిపోయి, వాడిని పొగిడితే నేను ఫీల్ అయిపోయి, మన మనుషులు, మన దరిద్రం మనకి ఎలా తగలడింది. వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఉండవు. కుమారుని మహిమపరిస్తే తండ్రిని మహిమపరిచినట్లే. తండ్రిని కనుగొవాలంటే కుమారుని కనుగొవాలి. కుమారుని హైలైట్ చేస్తే తండ్రి ఎందుకు కుళ్ళిపోతాడు? ఆయన మనుష్యుడా? దైవం. వారి యొక్క ఉనికి ఏకత్వం. ముగ్గురు వ్యక్తులుగా వారు ఉన్నా స్వభావంలో ఒక్కటిగా ఉన్నారు. అది దైవాలు అని పిలువబడ్డారు. బైబుల్ దైవం యొక్క లక్షణాలు. ఆ లక్షణాల్లో ఈరోజు ఒక రేఖ మీరు చూడబోతున్నారు. యెహెజ్కేలు గ్రంథం 1:26 నుండి ఈ 1 అంతా పరలోకములో ఉన్న ఆ దర్శనపు వర్ణన అనుకుంటుంది జీవుల యొక్క ఆకారం. అలా చెబుతూ వస్తున్నప్పుడు యెహెజ్కేలుకి పరలోకంలో ఒక సింహాసనం కనబడుతుందట. ఆ సింహాసనం మీద ఒక ధనుస్సు కనబడుతుందట. ఆ ధనుస్సులో ఒక వ్యక్తి కనబడుతున్నాడట. ఎవరు ఆ వ్యక్తి చెబుతున్నాడు చూడండి. 26, వాడి తలల పైన ఆ మండపముల పైన నీలకాంతమయమైన సింహాసనం వంటిది ఒకటి నాకు కనబడెను, మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడయ్యుండెను. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నడుము మొదలుకొని మీది నడుము మొదలుకొని దిగువనకు ఆయన అగ్నిస్వరూపముగా నాకు కనబడెను. చుట్టూ తేజోమయముగా కనబడెను. వర్షాకాలమున కనబడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ తేజస్సు కనబడును. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూసి సాగిల పడగా నాతో మాట్లాడినకు స్వరము నాకు వినబడేను. ఏమర్థం అవుతుందండి చదువుతున్నప్పుడు? ఆ దర్శనం భయంకరమైన దర్శనం కనబడుతుంది. వింత వింత జీవులు అక్కడ ఉన్నాయి. వింత ఆకారంలో జీవులు కనబడుతున్నప్పుడు ఆ జీవుల మధ్య ఒక సింహాసనం కనబడుతుంది. ఆ సింహాసనం మీద రంగుల ధనుష్యులో ఒక నరుడు కూర్చున్నాడు. ఎవరా నరుడు? పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఇంకను ఎవడును లేడు. చనిపోయిన నరులందరూ ఎక్కడికి పోతున్నారంటే పరదేశకు పోతున్నారు. ఇంకా పరలోకానికి పోయిన వారు ఎవరు? ఇంకా లేరు అన్నారు. ఎవరు? పౌలు గారు. మరి పరలోక దర్శనంలో కనబడుతున్న ఆ నరుడెవరు? భవిష్యత్తులో ఈ ప్రపంచాన్ని కాపాడడానికి నరరూపిగా రాబోతున్న దేవుడు. ఆ దేవుడే దీనుడిగా భూమి మీదకి రావడానికి ఒక దర్శనాన్ని ఇస్తున్నాడు. ఆ దేవుడు దేవసుతుడు, దైవకుమారుడు, దేవుడు. ఆయన ఒక మనుష్యుని ఆకారంలో యెహెజ్కేలుకి కనబడుతున్నాడు. రంగుల ధనుస్సు కృపకు సంకేతమైతే, రంగుల ధనుస్సు క్షమాభిక్షకు సంకేతం అయితే, ఆ సింహాసనం చుట్టూ ఏం ఆక్రమించిందో తెలుసా? కృప అన్నాడు. దాన్ని కృప అంటే నీకు అర్థం కాదని ధనుస్సు అన్నాడు. ధనుస్సు దేనికి సంకేతమో తెలుసా? ప్రకటన గ్రంథం వరకు. ఆ ప్రకటన గ్రంథం 4:3 కనబడుతున్న ఆ మాట కూడా సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి ఎవరో చూడండి, దేవుడనే సంబోధన చేస్తారు. చూడండి ఒకసారి 4 ప్రకటన 4:3 ఆసీనుడైన వాడు. ఇంద్రధనుస్సు
ప్రకాశము ఆవరించి ఉండను. ఈ నాలుగో అధ్యాయపు దర్శనంలో కనబడుతున్నది ఎవరు? దేవుడు. ఇది దేవుడైతే, ఇది దేవుడైతే యెహెజ్కేలు దర్శనంలో కనబడుతున్న వ్యక్తి కూడా ఎవరు? దేవుడే. ప్రకటన గ్రంథంలో దేవుడు అన్నాడు సింహాసనం మీద ఉన్నవాణ్ణి, అదే సింహాసనం మీద మరొక రూపం కనబడుతుంది. మనుష్యుడన్న సంబోధన చేసిన ఆ మనుష్యుడు దేవుడు. ఎందుకు మనుష్య ఆకారంలో కనిపించాడంటే ప్రపంచాన్ని రక్షించడానికి రాబోతున్న నిబంధనపు ఆకారం అది. ఆ సింహాసనం మీద కూర్చున్న ఆ రంగుల ధనుస్సులో ఉన్న వ్యక్తి వ్యక్తి కాదు, దేవుని స్వరూపం కలిగిన శక్తి అన్నాడు. ఇక్కడున్నది యేసుక్రీస్తు అయితే, ఇక్కడున్న స్వరూపం దేవునిదైతే, యేసుని దేవుడు కాదన్నది ఎవడండి? బుద్ధిలేనుడు. యేసుక్రీస్తుని దేవుడు కాదన్నది ఎవరు చెప్పండి? ఆయన దేవుడని భక్తులే ఎలుగెత్తి సాక్ష్యమిస్తున్నారు. ఆయన ఎవరో కాదు దైవ స్వరూపం, ఆయన ఎవరో కాదు దేవుని తేజస్సు, ఆయన ఎవరో కాదు దేవుని మహిమ అంది బైబిల్. ఆ మహిమ దర్శనంలో కనబడుతుంది. ఆ మహిమనే అపోస్తులు చూశారు. అందుకే అపోస్తుల స్టేట్మెంట్లు ఎలా ఉంటాయి తెలుసా? ఇదిగో ఆ మహా వెలుగు, పరలోకంలో నా మహా వెలుగు, దివ్య స్వరూపం కలిగిన ఆ స్వరూపం మనిషి ఆకారంలో మా మధ్యన తిరిగింది. మా కన్నులు చూసే, మా చేతులు తాకే, మా మధ్య కూర్చుని భోజనం చేసింది, మాతో పాటు తిరిగింది. ఏంటయ్యా అది అంటే దేవుని మహాశక్తి స్వరూపం. ఎవరయ్యా యోహాను అది అంటే దేవుడు అన్నట్టు. ఆయన దేవుడిగా ఉన్నాడు ఆది నుండి, ఆది నుండి దేవునితో సమానుడు అన్నాడు ఆయన. కొలసీలకు రాసిన పత్రిక 2:9 దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసించుచున్నది. ఆయన దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణతకు గుర్తు, ఆ గుర్తు అయిన దానికి ఆకారాన్ని తగిలిస్తే నజరేయుడైన యేసు. ఆయన మానవ ఆకారంలో భూమి మీదకు వచ్చాడు. ఏంటి ఆకారం లేనప్పుడు అంటే బైబిల్ అంటుంది దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనే అన్న. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అన్న దానికి పేరు పెడితే ఏమవుతుందో తెలుసా? దేవుడవుతుందయ్యా. దేవుడు 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 అంటున్నారు. దేవుడు అన్న పదానికి అర్థం చెప్పు. తెలియదు. దేవుడు అన్న పదానికి అర్థం ఏంటో తెలుసా? వెలుగు అంతే. ఎవరా వెలుగని బైబిల్ చెప్పిందో తెలుసా? ఇదిగో ఆ మహా వెలుగు భూమి మీదకి వచ్చి ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచున్నది. వెలుగన్న పదానికి మన భాష తగిలిస్తే దేవుడు అందే. బైబిల్ ఆయన దేవుడనే సంబోధన చేసింది. మరి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవడన్నా యేసు దేవుడు కాదని ఎవడన్నా కాలు దూతున్నా అనుకున్న ఆడికి తెలిసిన ఆన్సర్ చెప్పకూడదు. ఎప్పుడు సైడ్లు కావాలంటున్నారు కదా యేసుక్రీస్తు. రకరకాల కోణాలు ఉన్నాయి, ఇవి ఎక్స్పెక్ట్ చేయడు ఎవడు. ఇది చెప్పండి వాడికి చెమట పడుద్ది. వాడు ఆలోచించలేని ఎన్నో రుజువులు ఉన్నాయి దైవ కోణాలు. ఒక్కటే తీసుకుంటారంట, దేవుడు అని రాయబడాలి వారికి. దేవుడు దేవుడు అని, దేవుడు అని రాయబడడానికి రాయబడిన వచనాలు కూడా చాలా ఉన్నాయి. యెహెజ్కేలు నిలబెట్టాడు, ఇశ్రాయేల్ని కాపాడాడు. ఆ రోజు నోవహు తర్వాత తరములను కాపాడడానికి యేసుక్రీస్తే అవసరమయ్యాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3:3 నుండి ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన యొక్క తత్వం అన్నాడు. ఆయన దేవుని తేజస్సు యొక్క మహిమ ఎవరైనా మొదటి నుండి చదువుకురండి. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా దేవుడు మాట్లాడాడు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మీతో మాట్లాడి, మీకు ఒక ప్రశ్న రావచ్చు. నానా సమయాల్లో నానా రకాలుగా మాట్లాడాడు. ఇక్కడికి వచ్చేసరికి కుమారుడు అంటున్నాడు. అంటే ఆ రోజుల్లో నానా సమయాల్లో నానా రకాలుగా మాట్లాడాడు, ఇప్పుడు మాత్రం కుమారుడు అంటే అప్పుడు కుమారుడు లేడనే కదా మీరు అనుకోవచ్చు. ఎంత ప్రశ్నలు బాగా వస్తాయి మనకి. కుమారుడు అన్న సంబోధన ఎందుకు జరిగిందంటే కుమారుడితో మాట్లాడినంటే ఇప్పుడు మీ కళ్ళ ముందున్నాడే ఆయన ద్వారా మీతో మాట్లాడాను అన్న పదాన్ని తెలియజేయడానికి ఆ భాష. ఆ రోజుల్లో ఆ కుమారుని యొక్క సుగుణాలే నానా రకాలుగా మాట్లాడాడు. ఈరోజు శరీరముగా మీతో మాట్లాడుతున్నాడు ఆ కుమారుని ద్వారా. శిలువ మరణం తర్వాత ఎన్నో రకాలుగా మీతో మాట్లాడుతున్నాడు.
అంతకుముందు దర్శనాల్లో నానా సమయాలు నానా రకాలుగా ఆయన మాట్లాడాడు. ఆయన ఎవరయ్యా అంటే బైబిల్ చెబుతుంది దేవుని తేజస్సు. కోపాన్ని దాచుకుని ఆయన దైవత్వాన్ని ఎక్కడ ఆయన కొరకు సొంతంగా ఎక్కడ ఉపయోగించుకోలేదండి ఆయన ఎక్కడ. కనీసం ఆయనకు ఆకలిస్తున్నప్పుడు ఆయన అద్భుత కార్యం ఆయన కొరకు ఒక్కటి కూడా ఆయన చేసుకోలేదు. ఆయనకి దాహం వేస్తున్నప్పుడు ఆయనకి నీళ్లు తెచ్చుకోలేదు. ఆయన అవసరాలు ఆయన నిత్యావసరాలు ఆయన తీర్చుకోవడానికి ఆయన దైవత్వాన్ని ఎక్కడో ఉపయోగించలేదు. ఆయన దైవత్వపు సుకుణాలన్నీ మన కొరకే పనంగా పెట్టాడండి. పనికిరాని ప్రశ్నలు ఆయన మీద సంధించకండి. ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని రమ్మంటున్నాడు.